హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ ఫ్రెండ్స్ మనకైతే ఈ రోజు అయితే కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే భారీ నిరసన అయితే వ్యక్తం చేశారు ఏఐఎస్ఎఫ్ లా స్టూడెంట్స్ వింగ్ లీడర్ నాగరాజు ఆధ్వర్యంలో భారీ నిరసన అయితే వ్యక్తం చేశారు దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకైతే త్రీ బ్యాక్ క్లాస్ ఉన్న వారికి ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ ఇవ్వాలి ఎందుకంటే డిప్లొమా కంప్లీట్ అయ్యి చాలా మందికి బ్యాక్ క్లాస్ అయితే ఉంటాయి మనకి అలానే చూసుకుంటే పొరుగు రాష్ట్రం తెలంగాణ చూసుకుంటే త్రీ బ్యాక్ క్లాస్ ఉన్న వాళ్ళకైతే పాస్ చేసి పైదారు ప్రమోట్ చేసి సర్టిఫికేట్ అయితే ఇస్తుంది ఆ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ కూడా చేయాలి ఎందుకంటే దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు అయితే దీనివల్ల లాభం అయితే చేకూరుస్తుంది కాబట్టి ఆ విధంగానే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో డిప్లొమా కంప్లీట్ అయ్యి చాలా మంది బ్యాక్ క్లాస్ ఉంటాయి త్రీ బ్యాక్ క్లాస్ ఆ విధంగానే మనకు ఆంధ్రప్రదేశ్లో జియో పాస్ చేసి వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఇవ్వాలని మనకైతే ఏఐఎస్ఎఫ్ నాగరాజునైతే అయితే డిమాండ్ అయితే చేశారు అలానే ఇక్కడ చూసుకు దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనకైతే అలానే కావచ్చు మనకైతే డిప్యూటీ సీఎం అంజేద్ బాషా గారి కూడా అయితే లెటర్ అయితే సమర్పించారు త్వరగా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి జీవో విడుదల చేయాలి చాలామంది విద్యార్థులు నిరుపయోగంగా ఉన్నారు కాబట్టి జాబ్స్కి ఎలిజిబుల్ లేక చాలామంది నిరుపయోగంగా ఉన్నారు తక్షణమే దీనికి సంబంధించిన జీవో విడుదల చేయాలి ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ ఇవ్వాలని అయితే మనకైతే ఏఐఎస్ఎఫ్ లాస్ట్ స్టూడెంట్స్ వింగ్ లీడర్ నాగరాజ్ అయితే వివరించారు దానికి సంబంధించి చూడవచ్చు ఇక్కడ దానికి సంబంధించిన ఇక్కడ చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకోసం మన కోసం ఇంత కష్టపడుతున్నాను కాబట్టి పక్కన లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఆన్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ఏమొచ్చా మీకు వెంటనే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ